ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మనం ప్రజెంట్ మళ్ళీ గోలార్ ఫీల్డ్ ఏరియాలో ఉన్నాం సో నేను గతంలో మీకు క్లియర్ గా చెప్పాను ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ కి మాత్రమే ఖచ్చితంగా ఖాళీ స్థలం అనేది ఉండాలి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి థర్టీ ఫైవ్ ఫీట్స్ అనేది ఖాళీ మళ్ళీ ఫ్రంట్ లో టెన్ ఫీట్స్ ఖాళీ పెట్టారు సో ఇదంతా కూడా మనకు దక్షిణానికి సంబంధించిన ఓపెన్ ఏరియా సో ఇది మనకు మెయిన్ డోర్ వచ్చేసి కరెక్ట్ గా ఫోర్త్ ప్లేస్ లో దీన్ని తీసుకున్నారు సో ఈ విధంగా మనం తీసుకోవాలనేది ఖచ్చితంగా మీ అందరికీ చెప్తూ ఉంటాను సో ఇక్కడ అబ్జర్వ్ క్లియర్ క్లియర్గా సో హండ్రెడ్ పర్సెంట్ నియమాల ప్రకారం మీరు కట్టాలి అంటే చాలా క్లియర్ గా ఈ విధంగా పెట్టాలి సో సెంటర్ టు సెంటర్ మీకు అక్కడ వెనకాల క్లియర్ ఓపెనింగ్ అనిపిస్తుంది కదా సో ఇదండి సో శాస్త్ర నియమాల ప్రకారం కట్టాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలండి వెనకాల మనకు కేవలం ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ మాత్రమే ఖాళీ ఉంది వాళ్ళని అడిగాము వాళ్ళు క్లియర్గా చెప్పారు అయితే మనకు ఇక్కడ దక్షిణంలో మాత్రమే ఖాళీ ఎంత ఉంది అనేది అబ్జర్వ్ చేయండి మీరు సో మనకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక్కటి చెప్తున్నానండి మీకు క్లియర్గా రూల్స్ అంటే వాస్తుకి సంబంధించిన నియమాలు మీరు పాటించాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ రోడ్ ఫేసింగ్ తీసుకుంటారో అక్కడ మాత్రమే పెట్టాలి చాలా మంది పనికి మాలిన మాటలు ఏం మాట్లాడతారంటే దక్షిణంలో ఖాళీ ఉండొద్దని మాట్లాడతారు అదంతా తప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే అటు తీసుకోవచ్చు అది దక్షిణమా తూర్పు పడమర ఉత్తరమా సంబంధం లేదు సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు ఫీట్లు ఇంత ఖాళీ ఉంది సో వాళ్ళు నంబర్ వన్ గా ఉన్నారు సో ఇది మనకు కావాల్సిన రిజల్ట్ సో మాకు ఒక ఇల్లు ఉంటే చూపియండి అన్నారు ఇంతకు ముందు ఎన్నో ఇల్లు మీకు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి సంబంధించి చూపించాను ఇంకా మీకు మనకి ఎక్కడంటే అమలాపురం ఏరియాలో కూడా రెండు మూడు వీడియోస్ చూపించాను పడమర కి సంబంధించి మిగతా మిగతా సో ఇట్లా ఒరిజినల్ శాస్త్రాలు కనుక మీరు నిజంగా పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా నంబర్ వన్ అండి ఓకేనా సో దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి మనం ఈ ఈ వే మొత్తం మీకు చూపించాను కదా నేను ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు ఈ దక్షిణానికి సంబంధించిన పూర్తి ఓపెనింగ్ ఉంది అని మీకు చూపించాను సో మళ్ళీ కొంతమంది డౌట్ ఏం అడుగుతారంటే సార్ అసలు ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉందేమో మాకు అనుమానం ఉంది సో మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తామంటారు మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను క్లియర్గా చూసుకోండి సో ఇది ఆగ్నేయ మూల సో ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా సో ఐదు అడుగులు ఖాళీ లేదంటండి కేవలం వాళ్ళు మూడే ఉంది కావాలంటే చూసుకోండి అని అరిదిగొంట ఇక్కడి వరకే వాళ్ళ ఖాళీ స్థలం ఇక్కడి వరకే అనమాట ఇంతే ఈ పీస్ వరకే ఇంతే అసలు ఏమీ లేదు ఇక్కడ ఇంతే ఇక్కడ నుంచి ఇది వేరే వాళ్ళది ఇది కేవలం మూడు అడుగులు మాత్రమే ఉంది సో ఈ విధంగా అండి మళ్ళీ మనకు సెంటర్ డోర్ కనిపిస్తుంది క్లియర్ గా ఇది క్లియర్ వ్యూ సో ఓకేనండి క్లియరా ఇది మనకు నూట యాభై సంవత్సరాల ఇల్లు అండి ఇది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ హౌస్ ఇది సో ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయండి శాస్త్ర నియమాల ప్రకారం ఇక్కడ కట్టబడింది వెనకాల మూడు అడుగులు మాత్రమే ఖాళీ దాని తర్వాత ఎవరితో రూమ్ ఇచ్చారు సో ఫ్రంట్ మొత్తం దక్షిణమే ఖాళీ ఉంది ఒక్క ఇల్లు చూపించండి అని మాట్లాడారు నేను ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై హౌసెస్ చూపించేశాను సో అర్థమైందా ఒరిజినల్ శాస్త్రాలలో ఖచ్చితంగా ఎక్కడ రోడ్ ఫేసింగ్ ఉంటే అక్కడ ఖాళీ ఉండాలనేది ఉంది ఇది మీరు విత్ ప్రూఫ్ తో సహా రియల్ టైం నేను చూపిస్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి